మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే పరివర్తిని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు ఇలాంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరియా పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధలో భాగంగా ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతాడు భీష్మ పితామహ రాజుగా పరిపాలించటం చాలా కష్టం ఇలాంటి సందర్భంలో శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో తెలియజేయమంటూ అడుగుతాడు దానికి భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తాడు ధర్మరాజా నీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే పిల్లి ఎలుక కథ చెప్తాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభిస్తాడు ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుండగా అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది ప్రతిరోజు ఒక వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వలపన్ని వెళ్ళేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకొని పోయేవాడు అనుకోకుండా ఒక రోజు ఆ చెట్టు మీద ఉండే పిల్లి ఆ వలలో చిక్కుకుంది పిల్లి వలలో చిక్కుకపోవటం వల్ల ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంది ఆహారం కోసం వెతుకుతున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగిస గుడ్లగోబ కనిపించటంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది అవి ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకు చటుక్కున ఒక ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి పిల్లితో ఇలా అంటుంది ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గొడ్లగోబ ముంగిసల బారి నుండి కాపాడతావా అని అడిగింది ప్రాణాలపై ఆశ లేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్లయింది వెంటనే సరేనంది దీంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస గొడ్లగోబ జారుకున్నాయి ఇక పిల్లి ఎలుకతో ఇలా అంటుంది నీ ప్రాణాలను నేను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయని ఎలుకను పిల్లి అడిగింది దీనికి ఎలుక పిల్లితో ఇలా సమాధానం చెప్పింది నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగర్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని నమ్మకం ఏమిటి కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంది చెప్పినట్లుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలను కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుకున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరింది చెట్టు కింద చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావటంతో బాధతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలు కాపాడావు ఇక నుండి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని చెప్పింది దానికి ఎలుక నవ్వుతూ మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పటం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా కుదురుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరం కొద్ది స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెప్తుంది నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఇక్కడితో చెల్లు ఇక మీదట నా జోలికి రాకు అంటూ ఎలుక కలుగులోకి దూరిపోయింది ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మున ఊరుకుంది అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పి ఈ విధంగా అన్నాడు ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే కాని ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని ఫనంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది
కాబట్టి ధర్మరాజా ఈ కథలోని నీతే నీ ప్రశ్నకు సమాధానం అని ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు। పాండవులు ప్రతి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు। ఒకసారి పాండవులలో అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు। శ్రీకృష్ణ పరందామ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని ప్రాముఖ్యతను వివరించమని వేడుకుంటాడు। దానికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు। భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు। ఈ రోజు మహాపుణ్యాన్ని ప్రసాదించటమే కాక స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించే పరివర్తిని ఏకాదశి గురించి నీకు వివరిస్తాను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్తాడు। ఎవరైతే ఈ రోజు ఏకాదశి ఉపవాస దీక్షను తీసుకొని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అలాంటి వారి సర్వ పాపాలు పోతాయి। ఇది వ్రతములన్నింటిలో శ్రేష్టమైనది। ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా విన్నా చదివినా చెప్పినా సమస్త పాపాలు పోయి అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా వివరిస్తాడు। భాద్రపద మాసంలో వామన భగవానుణ్ణి పూజించిన వారు మూడు లోకాల్ని పూజించినట్లే ఇలాంటి వారు శ్రీహరి సన్నిధిని చేరుకుంటారు। ఆ తరువాత సర్వ సుఖాలు అనుభవిస్తారు। పరివర్తిని ఏకాదశి రోజు ఎవరైతే వామన భగవానుణ్ణి తామర పువ్వులతో పూజిస్తారో అలాంటి వారు సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది। ఏ కథను వింటే సకల పాపాలు పోతాయో ఆ వ్రత కథను చెప్తాను విను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభిస్తాడు। పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు। అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు। అతనికి నా మీద అపారమైన భక్తి ఉండేది। బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు। బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదులయందు ఆసక్తి ఉండేది। అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు। ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు। దాంతో బలిచక్రవర్తి ఇహ పరలోకంలో ఆధిపత్యం సాధించాడు। దాంతో దేవతలకు నిలువ నీడ లేకుండా పోయింది। వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరించారు। ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో మూడు లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు। మహారాజా, మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను। నాకు మూడు అడుగుల నేల కావాలి అంటాడు। దానికి గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దని వారిస్తున్నా, వినకుండా సరేనని మాట ఇస్తాడు। అలా అన్న వెంటనే ఆ పిల్లవాణి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోయింది। వామన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు, ధానవేంద్ర, నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది, రెండవ పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాను, మరి మూడవ పాదం చోటు చూపించమని అడుగుతాడు। దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తలపై పెట్టమంటాడు। దాంతో అతని అహంకారం అణిగిపోయింది। వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణిచివేచాడు। ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు పోవటమే కాక 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు। పరివర్తిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు కొద్దిగా బియ్యం దానమిస్తే ఇక మీ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి। ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి అంటే వామన జయంతి రోజు అన్నాన్ని పెరుగుతో కలిపి దేవుడికి నివేదన చేయాలి। ఇలా చేస్తే సకల పాపాలు పోతాయి। ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి।